సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఇలాగు చేసి తప్పించుకొనుము, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నులెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో ఆశ్రయించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు యేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్యాన్ని మా వెనుకల్లో మీరు దీవించి ఆశ్రయించి నీ వాక్యం మాకు ఇప్పుడు ప్రత్యక్షపరచండి. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ వచనంలో ఏమంటాడు అంటే, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఇరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును అన్నాడు. ఇది మనం గమనించాలి. వేటాడేటువంటి వ్యక్తుల నుండి ఈ లేడి, తర్వాత ఈ పక్షులు ఎలాగైతే తప్పించుకుంటున్నాయో అలాగే మీరు కూడా తప్పించుకోవాలన్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఎవడో ఒకడు ఏటాడుతున్నాడు అనేది ఇక్కడ వాస్తవం కదా. కంటికి కనబడుతున్న వ్యక్తులు మనల్ని వేటాడడం లేదు, మనల్ని ఎవడు తరమటం లేదు. ఒక కోణంలో మనం చూస్తే మనం మన సొంత గ్రామాలలో, సొంత నివాస స్థలాలలో చాలా నిమ్మలంగా, ప్రశాంతంగా మనం బ్రతుకుతున్నాం అనేది మన యొక్క అభిప్రాయం. నా భోజనం నేను చేస్తున్నా, నా బట్టలు నేను కట్టుకుంటున్నా, నా సంపాదన ఏదో నాకుంది, నాకు శత్రువులు ఎవరు లేరు, ఒకవేళ ఉన్నా అంతగా వాడు నా మీద దృష్టి పెట్టలేదు, నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను కొంతమందికి నచ్చను, కానీ ఎవడు నన్ను చంపడానికి ఎవడు ఎవడు తిరగట్లేదు అనేది మనందరి అభిప్రాయం. కానీ వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ఒక జంతువును వేటగాడు తరిమినట్టు, ఒక పక్షిని వేటగాడు తరిమినట్టు మనల్ని కూడా ఒకడు తరుముతున్నాడు, వాడే సైతాను. త్రిదేవుని విడలారా, సైతాను మనల్ని తరుముతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఎక్కడున్నా, నువ్వు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా, నువ్వు దేని మీద దృష్టి పెట్టుకున్నా సరే, ఒక వాస్తవిక విషయం ఏంటంటే సైతాను మనల్ని తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు వాడు అంటే, వాని వలలో మనల్ని చిక్కించుకోవడానికి, మనల్ని చంపడానికి వాడు మనల్ని తరుముతా ఉన్నాడు. కానీ ఒక విషయం, వాడు తరమడం మనకు కనబడటం లేదు, వాడు కనబడట్లేదు. కానీ వాక్యం అయితే చెప్పింది. వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. మన శత్రువు మన కళ్ళకు కనబడట్లేదు, మనం తరవబడే విధానం కూడా మనకు కనిపించడం లేదు. కానీ దాన్ని ఎందుకు ఒప్పుకోవాలి అంటే, వాక్యం చెప్పింది కనుక అది వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మనల్ని ఎవడో తరుముతున్నాడు, వాడు సైతాను, వాడు మన కళ్ళకు కనబడటం లేదు. కానీ మనం నమ్ముతాం, ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది కనుక అదే వాస్తవం అని మనం నమ్ముతాం. అంతవరకు ఓకే. అయితే తప్పించుకోవడం ఎలాగు అనేది ప్రశ్న. ఈ కనబడని శత్రువు
మనల్ని తరుముతూ ఉంటే మనం ఎలా తప్పించుకోగలం అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఒకటే మాట చెప్పి ముగిస్తాను. ఆ 4వ వచనంలో చెప్పాడు, ఇలాగు చేసి తప్పించుకోనుము అన్నాడు. తప్పించుకోవడానికి ఒక మార్గం చూపించాడు. బాగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మాట మనకు, ఈ వచనాన్ని ఇప్పుడు రాత్రి చూపించడం ఆయన చిత్తం, మనతో మాట్లాడుతున్నారు. ఇలాగు చేసి తప్పించుకోనుము అన్నాడు. అంటే తరిమేవాడు ఉన్నాడు అనేది చెబుతూనే నిన్ను తరిమేవాని చేతిలో నుండి ఎలా తప్పించుకోవాలో చెబుతున్నారు. ఎలా తప్పించుకోవాలట? ప్రియదేవుని బిడ్డలారా, నీ కనులకు నిద్ర అయినను, నీ కనులెప్పలకు కునుకుపాటైనను రానీయకము. ఇది శత్రువు నుండి మనం తప్పించుకునేటువంటి మార్గము. నేను తరిమేవాని చేతిలో నువ్వు పడకుండగా నీ బ్రతుకు నాశనం కాకుండా శత్రు చేతి నుండి నిన్ను నీవు తప్పించుకోవడానికి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటంటే, నీ కన్నులకు నిద్ర రానివ్వకూడదు, నీకు కునుకుపాటు రాకూడదు అనేది చెప్పాడు. అంటే ఒకసారి కూడా మనం పడుకోవద్దా? అంటే ఒకటే మాట, ప్రియదేవుని బిడ్డలారా, కింద వచనాలలో చెబుతాడు. కింద వచనాలలో చీమలను ప్రస్తావించాడు. ఆ మాట చదువుతున్నా చూడండి, ఇక్కడ 8వ 6వ వచనంలో సోమరి అనేశాడు. చీమల యొద్దకు వెళ్ళుము. 4వ వచనంలో నీ కన్నులకు నిద్ర రానియొద్దన్నాడు. 6వ వచనంలోనేమో సోమరి చీమల యొద్దకు వెళ్ళాను. అంటే చాలా మట్టుకు ఈ మాట మీరు వినాలి. ఈ ఒక్క మాటే నా ప్రసంగం. చాలా మట్టుకు నిద్ర సోమరితనమునకు, సోమరి తనములో నుండి పుట్టే నిద్ర ఎక్కువ. మనిషి జీవితంలో అధిక భాగం సోమరితనంలో నుండి పుట్టే నిద్ర. ఆ నిద్ర నీకు ఉండకూడదు. ఆరోగ్యం కొరకు అవసరార్థం ప్రకృతి ధర్మం ప్రకారంగా మనకు ఎంత నిద్ర ఉండాలో అది దేవుడు వద్దనడు. అది నీడ్, అది అవసరం అది. కానీ సోమరితనంలో ఉన్నటువంటి వ్యర్థమైన నిద్రను మనము వ్యతిరేకించగలగాలి. దానిని మనం లక్ష్య పెట్టకూడదు, దానిని మనం ఆచరించకూడదు. ఆ నిద్రను మనం ద్వేషించాలి. మొత్తం లేకపోతే జీవితమే నాశనం అయిపోతుంది. సోమరి అనే మాట వాడాడు. అంటే సోమరి, ఈ భయంకరమైనటువంటి సోమరితనంలో నుండి వచ్చే నిద్ర సైతానుకు నిన్ను నీవు దొరికిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఒక స్వపరీక్ష చేసుకుందాం. ప్రార్థన, వాక్య ధ్యానము, ఇంకా రకరకాల మంచి కార్యకలాపాలు ఎన్నో మనం చేయడానికి ఎన్నెన్నో అవకాశాలు ఉంటుండగా అధిక శాతం మనం నిద్రపోయి ఉంటే నిన్ను తరిమే వాడికి నువ్వు దొరికిపోతావు. నేను తరిమే వాడుకు నువ్వు దొరకకూడదంటే నీ కన్నులకు కునుకుపాటు రానివ్వతావు. అంటే సోమరితనంతో కూడిన నిద్రను నువ్వు తృణీకరించాలి, వ్యతిరేకించాలి. అది నీకు బద్ధశత్రువు కావాలి. భక్తులందరూ కూడా, ప్రార్థనాపరులైన భక్తుల జాబితా మనం చూస్తే అందరూ వేకోజామును లేచి ప్రార్థించే వాళ్ళు మనకు కనబడతారు. ప్రియదేవుని బిడ్డలారా, వేకోజామున నిద్ర లేవడం అంటే మనిషికి చాలా కష్టం. అరే ఇప్పుడెవడు లేగుస్తాడు, ఇప్పుడెవడు లేచి ప్రార్థన చేస్తాడు అనుకుంటారు. కానీ భక్తులు వేకోజామున నిద్రను కూడా తృణీకరించారు, నిర్లక్ష్య పెట్టారు. గనుక
ఎవరికో వాళ్ళు స్వపరీక్ష చేసుకుందాం. దేవునితో గడపవలసిన సమయాన్ని నువ్వు నిద్రలో నీవు నిమగ్నం అయిపోయి ఉంటే, నిద్రనే జీవితంలో అతి ప్రాముఖ్యము, నిద్రే చాలా ప్రాముఖ్యం లైఫ్ అనే భావనలు నువ్వు బ్రతికితే, ఇలాగ చేసి తప్పించుకోను అనే సలహా సూచన దాటిపోయావు, నీ కనులకు కునుకుబాటు రానివ్వకుండా తప్పించుకోమన్నాడు దేవుడు. నువ్వు కునుకుబడుతూ ఉంటే, నిద్రేనే జీవితంలో ప్రథమ స్థానంలో ఉంటే, తప్పకుండా నీవు సైతానికి దొరికిపోతావు. గనక ఒకడు మనల్ని తరుముతున్నాడు, వాడి చేతిలో ఉండి మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు చేసిన ఉపదేశమే, నీ కనులకు కునుకుపాటు రానివ్వద్దు, నీకు నిద్ర రానివ్వద్దు. ఏ నిద్ర? సోమరితనంలో నుండి వచ్చే నిద్ర వద్దు. మానవ జీవితానికి ఎంత అవసరం ఆ నిద్ర? ఓకే, కానీ సోమరివై భయంకరంగా నిద్ర అనే దాని మీదే దృష్టి పెట్టి నీ జీవితాన్ని గడిపితే వేటగాని చేతుల్లో మనం పడిపోతాం. గనక ప్రియదేవుని బిడ్డలారా, నిద్రను మనం జయించాలి, నిద్రను మనం జయించాలి. చాలా మంది వ్యభిచారాన్ని జయించాలి, రకరకాల పాపాలను జయించాలి అని అనుకుంటాం. మొదట నిద్రను జయించు. వేకువజాము లేచి మనం ప్రార్థన చేయగలిగితే నిద్ర మనం జయించినట్టే, తర్వాత మిగిలిన పాపములన్నీ కూడా మనం సునాయసంగా జయించగలుగుతాం. నిద్రనే జయించకపోతే ఏ పాపాన్ని ఎవడు జయించలేడు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, సాధ్యమే కాదు, సాధ్యం కాదు. నిద్రను జయించిన విశ్వాసి సకల పాపములను జయించగలడు. అసలు నిద్రనే జయించలేని వాడు ఏ పాపాన్ని కూడా జయించలేడు. గనుక మనం అసలు స్వపరీక్ష చేసుకుని ఇలాగున్నాం, నిద్రకుని జీవితంలో అతి ముఖ్య స్థానాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నీ స్థితి ఏం బాగోదు, నీ ఆత్మీయ జీవితం ఏం బాగోదు. గనక వేగరమే మనం మారు మనసు పొంది వేకోజావున ప్రార్థన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిద్ర కంటే ముఖ్యమైన సంగతులు ఎన్నో నాకున్నాయి. భక్తులు 2 గంటలు 3 గంటలు పడుకున్నారు, నిద్రను వాళ్ళు జయించారు. నేను కూడా దేవుని కొరకు, దేవునితో గడపడం కొరకు నేను కూడా నిద్రను జయిస్తాను అనే ఒక మంకు పట్టు మనం పెట్టుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, నేను 3 గంటల ప్రార్థన చేయాలి అని మంకుపట్టు పట్టుకున్నాను రక్షణ పొందిన తొలినాళ్ళల్లో. 3 గంటలేటి 4 గంటలైనా ప్రార్థన చేయాలి, కానీ నా ముందున్న సమస్య ఒకటి, నిద్ర. యాక్చువల్గా నేను వ్యవసాయదారుని, ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి సాయంత్రం 5 గంటలు స్నానం చేసి భోజనం చేసిన తర్వాత ఒళ్ళంతా అలసిపోయి ఉంటుంది. శరీరం కోరుకునేది నిద్ర, కానీ నాకు ప్రార్థన కావాలి. మళ్ళీ పగలు లేస్తే పొలంకి వెళ్ళిపోవాలి నేను, నాకు దొరికేది రాత్రి. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే నేను ఉదయం ప్రార్థన చేయలేను. ఇలాగో ప్రార్థన లేకపోతే ఇలాగో అని ఒక చెంబుతో నీళ్లు తీసుకుని మేడ మీదకి వెళ్ళి ప్రార్థన మొదలెట్టేవాడు. చెంబుతో నీళ్ళు ఎందుకు? త్రాగడానికి కాదు, నిద్ర వచ్చినప్పుడల్లా ముఖం మీద నీళ్లు చల్లుకొని ప్రార్థన చేసేవాడిని. నిద్ర వచ్చినప్పుడల్లా ముఖం మీద నీళ్లు కొట్టుకుని అలాగ 3 గంటల ప్రార్థన చేసేవాడిని. ఆ సమయంలోనే నేను పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న, కృపావరాలు పొందుకున్నాను, దేవుని చేత మండించబడ్డాను. ప్రియదేవుని బిడ్డలారా, అనేకులు సువార్త ప్రకటిస్తే అనేక యవనస్తులు దేవుని కృపను బట్టి రక్షణ పొందారు. గనుక నేను చెబుతున్నాను, నిద్రకు నువ్వు లొంగిపోతే మొత్తం నువ్వు సైతానికి లోకానికి నువ్వు లొంగిపోతావు. నిద్రకు లొంగకు, నువ్వెవరికి లొంగవు, నీకే అందరు లొంగుతారు, అన్ని లొంగిపోతాయి. ఇది పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. గనక వేకుజాను ప్రార్థన చేద్దాం. ఏదో పడుకోకపోతే చచ్చిపోతాం అనుకోకండి. అసలు పడుకుంటేనే సైతానికి దొరికిపోయి నీ జీవితం అంతా కుక్కలు చింపిన స్థిరలాగా అయిపోతుంది. గనక తరిమేవాడు కూడా ఉన్నాడు వాడి చేతి నుండి తప్పించుకోవడానికి. నీవు నీ కన్నులకు కునుకుపాటు రానివ్వద్దు.
సోమరితనంతో నువ్వు పడుకో, అవసరాలతో పడుకో, మిగిలిన సమయం దేవుని తెలా గడపాలో, వాక్యంతో ఎలా గడపాలో, ప్రార్థనలు ఎలా గడపాలో, మిగిలిన సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఇచ్చుకో. ప్రతి దేవుని కుమారుడు కుమార్తె శరవేగముగా దేవుని కార్యం నీలో జరుగుతుంది. నీ ద్వారా లోకంలో దేవుని కార్యం జరుగుతుంది. నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. దేవుడి వాక్యాన్ని మన వెనుక ఆశ్రయించుగాక. ప్రార్థిందాం. స్తోత్రం మా ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. విన్న వాక్యం మా అందరి హృదయాలలో నూరంతలుగా నీరుగట్టి ఫలింపజేయండి. కూడా చిన్న బిడ్డలందరినీ ఆశ్రయించమని యేసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె యేసురక్తమే జయం, ప్రవేశురక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.